టుడే టాపిక్ ఈజ్ అబౌట్ హైడ్రాలజికల్ సైకిల్ సో ముందర హైడ్రాలజికల్ సైకిల్ ముందర తెలుసుకున్నాం ముందర హైడ్రాలజీ అంటే ఏందో తెలుసుకో సో హైడ్రాలజీ అంటే మనకి మేజర్లీ ఇట్ డీల్స్ విత్ ఇది ఒక సైన్స్ ఆఫ్ వాటర్ అనమాట ఇది మేజర్గా దేని డీల్ చేస్తుందంటే ఒక వాటర్ ఒక ఫ్లోని దాని ఒక రీసైక్లేషన్ని తర్వాత దాని ఒక మూమెంట్ని దాని ఒక స్టేజెస్ని దాని ఒక ఫార్మ్స్ని అన్నిటిని క్లాసిఫై చేసేది హైడ్రాలజీ అనమాట సో దీంట్లో దీని ప్రభావం ఎంత ఉంది సో హైడ్రాలజీ యొక్క ప్రభావం హైడ్రాలజికల్ సైకిల్లో ఎంత ఉంది అనే దాని గురించి చెప్పుకోవడం సో అండ్ ది వే అసలుకి ఎలా హైడ్రాలజికల్ సైకిల్ అనేది క్రియేట్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకున్న గురించే ఈరోజు టాపిక్ నేను సో అసలు ముందు హైడ్రాలజికల్ సైకిల్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది సో మనకి ఫస్ట్ వచ్చేసరికి ఓషన్లో మనకు భూమి మీద ఉన్న ప్రెషరు సో మనకేమవుతుందంటే భూమి మీద ఉన్న వేడికి ఆ వేడి వల్ల వచ్చే ప్రెషర్ వల్ల ఏంటంటే సైక్లోన్ ఓషన్స్లో మనకి ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది మీకు కరెక్ట్గా తెలుగులో చెప్పాలంటే మనకి వాతావరణ శాఖలో వాళ్ళు అంటూ ఉంటారు వాయుగుండం పలానా ఏ చోట పడింది అని సో వాయుగుండం ఇన్ ద సెక్టర్ ఏంటంటే హై ప్రెషర్ అన్న సో ఆ హై ప్రెషర్ అనేది ఓషన్లో క్రియేట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ సర్క్యులేషన్ ప్రాసెస్లో మనకి వాటర్ అంతా హీట్ అయ్యి ఎవాపరేట్ అవుతుందన్నమాట సో ఆ ఎవాపరేట్ అయిన వాటర్ ఏంటంటే మనకి సర్క్యులేషన్ ప్రాసెస్లో మనకి ఏంటంటే ఆ ఓషన్స్ నుంచి మనకి ఎవాపరేషన్ జరిగి అది క్లౌడ్స్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది ఆ క్లౌడ్స్ కాస్త మనకేమవుతుంది మాన్సూన్స్గా మారుతుంది అనమాట సో మీ అందరికీ మాన్సూన్స్ గురించి కొద్ది గొప్ప తెలిసి ఉండొచ్చు అది తెలియకపోతే చెప్తున్నాను సో ద మాన్సూన్ అనేది ఆ విధంగా క్రియేట్ అయిన మాన్సూన్ ఏమవుతుంది అంటే మన ఇండియాకి సో జూలై 15th కేరళలో స్టార్ట్ అవుతుంది ఆ మాన్సూన్ అనేది సో ఆ మాన్సూన్ ఏమవుతుంది మూవ్ అవుతుంది అనమాట కేరళ నుంచి స్టార్ట్ అయ్యి మనకి నార్త్ వైపుకి మూవ్ అవుతూ ఉంటుంది సో ఈ మూవ్ అయ్యే పొజిషన్లో మనకేమవుతుందంటే మనకి రెయిన్ఫాల్ ద్వారా అంటే ఇన్ ద సెక్టర్ ప్రిసిపిటేషన్ ఫామ్లో ఏమవుతుందంటే వాటర్ అనేది మన క్లౌడ్స్ నుంచి మళ్ళీ ఎత్తుకు అనేది రీచ్ అవుతుంది సో ఎత్తుగా రీచ్ అయ్యేటప్పుడు మనకి వచ్చేసరికి రెయిన్ఫాల్లో కానీ స్నోలో కానీ లేదంటే డ్రిజిల్లో కానీ లేదంటే ఫాగ్ రూపంలో కానీ ఇలా ఏంటంటే దానికి ఒక ప్రిసిపిటేషన్ కొన్న ఫామ్స్లో రకరకాల ఫామ్స్లో మనకేమవుతుందంటే అది మూమెంట్ అనేది జరుగుతుంది సో అలా జరిగి మనకేమవుతుంది గ్రౌండ్కి రీచ్ అయినప్పుడు సో గ్రౌండ్ రీచ్ అయిన వెంటనే మనకేమవుతుంది సో మనకి ఏదన్నా ల్యాండ్ కనుక హీట్ ఎక్కువ ఉంటే సో ఆ వాటర్ వల్ల ఏమవుతుందంటే ఎవాపరేషన్ ఆ హీట్ వల్ల ఏంటంటే వచ్చిన వాటర్ అనేది ఒక ఇది 10% అనేది ఎవాపరేషన్ జరగడం 30-40% అనేది ఇన్ఫిల్ట్రేషన్ జరగడం సో ఇన్ఫిల్ట్రేషన్ తర్వాత పర్క్యులేషన్ జరగడం సో ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంటే అది ఏంటంటే రన్ ఆఫ్ కింద స్టార్ట్ అవుతుంది సో ఆ రన్ ఆఫ్ కాస్త ఏమవుతుంది హిల్లీ ఏరియాస్లో ఆ రన్ ఆఫ్ స్టార్ట్ అయినప్పుడు దాంతోపాటు ఎరోజన్ అనేది జరుగుతుంది సో ఈ రన్ ఆఫ్తో పాటు ఎరోజన్ జరగడం సో ఆ జరిగిన ఎరోజన్ ఏంటంటే ఒక ప్లేస్లో ఉన్న పార్టికల్స్ మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఇంకో ప్లేస్లో అని సబ్స్టెయిన్ చేస్తూ వస్తుంది సో ఇలా జరిగేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫిగర్ని ఇదే మొత్తం మేజర్ హైడ్రోలాజికల్ సైకిల్ అంటేనే ఈ ఫిగర్ అన్న సో ఇక్కడ మనకేమవుతుంది ప్రిసిపిటేషన్ అనేది జరుగుతుంది సో ప్రిసిపిటేషన్ నుంచి వచ్చిన తర్వాత ఏమవుతుంది మనకి గ్రౌండ్కి రీచ్ అవుతుందా ఆ రీచ్ అయింది ఏమవుతుంది ఆ 1-2 ఏరోస్ కింద సో ఏంటంటే ఎవాపరేషన్ కానీ లేదంటే ఎవాపో ట్రాన్స్పిరేషన్ కానీ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో ఏంటంటే మనకి వాటర్ అనేది అంటే ఏది వాటర్ బాడీస్ నుంచి కానీ లేదంటే సాయిల్ పార్టికల్స్ నుంచి కానీ లేదంటే ప్లాంట్ బాడీస్ నుంచి కానీ సో వాటర్ పార్టికల్ అనేది మళ్ళీ రిటర్న్స్ టు ద అట్మాస్ఫియర్లోకి వెళ్ళే ప్రొసీజర్నే సో మనకి ఎవాపరేషన్ కానీ ఎవాపో ట్రాన్స్పిరేషన్ కానీ పర్క్యులేషన్ కానీ అని అంటాం అన్నమాట సారీ పర్క్యులేషన్ కాదు ట్రాన్స్పిరేషన్ అని అంటాం సో అలా జరిగే టైంలో అలా జరిగిన ఎక్సెస్ అమౌంట్ వాటర్ కాకుండా అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఇన్ఫిల్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ ఇన్ఫిల్ట్రేషన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్లో మనకి ఎక్కువగా జరిగేది ఏంటి ఎక్విఫైర్స్ గ్రౌండ్ వాటర్ టేబుల్స్ ఇవన్నీ అవుతుందంటే మనకి ఈ మూమెంట్లో ఏదైతే ఈ ఇన్ఫిల్ట్రేషన్ వాటర్ అనేది వస్తుందో సో ఇన్ఫిల్ట్రేషన్ వాటర్ వల్ల ఏంటంటే మనకి అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేది పెరగడం అనేది జరుగుతుంది సో అది జరిగేటప్పుడు మనకి ఒకటి ఇది డైరెక్ట్గా సాయిల్ బాడీ నుంచి రావడం కానీ అంటే ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్ ప్రాసెసర్లో రావడం కానీ లేదంటే మనకు వచ్చేసరికి పాండ్స్ ద్వారా రావడం కానీ సో అంటే స్ట్రీమ్స్ కాలువల నుంచి కానీ ఆ వచ్చిన ఎక్సెస్ వాటర్ కాలువల్లో కలుస్తూ ఉంటుంది ఆ కాలువల్లో కలిసిన వాటర్ కూడా ఏమవుతుంది ఎంతో కొంత గ్రౌండ్ వాటర్ కానీ జరగడం లేదంటే ఓ ఇది ఈ వాటర్గా మళ్ళీ
ఇది గ్రౌండ్ వాటర్ కూడా కాస్త ఈ కాలువలోకి రావడం. సో డెప్త్ ఆఫ్ లెవెల్ని బట్టినా. సో గ్రౌండ్ వాటర్ ఎందుకు సార్ కాలువలోకి వస్తుంది అనేది కాదు. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఏమంటున్నాం అంటే డెప్త్ని బట్టి, కాలువ డెప్త్ని బట్టి మనకి ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిందనుకున్న మనకి నీరు ఊరడం అనేది మీకు అబ్జర్వ్ చేస్తూ ఉంటే బాగా ఉల్లో ఇట్లో జరుగుతూ ఉంటుంది. సో అలా ఏమవుతుందంటే నీరు అనేది ఊరడం అనేది జరిగింది. సో ఆ ఊరిది ఏదేమవుతుంది ఆ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది దేనికో దానికి చెట్లకు ఉపయోగపడడం కానీ లేదంటే ఇన్ఫిల్ట్రేషన్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్కి ఉపయోగపడడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇదంతా జరిగే కానీ ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమవుతుందంటే ఓషన్స్లో జరుగుతూ ఉంటుంది. సో ఓషన్లోకి మళ్ళీ ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఆ ఓషన్లోకి కూడా మనకి ఏమవుతుందంటే మనకి ల్యాండ్ మీద నుంచి వాటర్ రావడమే కాకుండా గ్రౌండ్ వాటర్ టేబుల్ నుంచి కూడా మనకు వాటర్ కొద్ది అమౌంట్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ అనేది ఓషన్లో కలుస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకున్న సాయిల్ పార్టికల్ అనేది, సో మనకున్న సాయిల్ పార్టికల్ ఎంతో కొంత ఎరోషన్ జరగడం, అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ ఏమవుతుందంటే సైక్లిక్ ప్రాసెస్. సో మనకి అసలు స్టార్ట్ అయ్యేది ఎక్కడ, ఓషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ తిరిగి తిరిగి ఏది అన్నిటికి ఉపయోగపడుతూ మళ్ళీ తిరిగి తిరిగి ఎక్కడికి వస్తుంది, మళ్ళీ ఓషన్ దగ్గరికి వస్తుంది. సో ఇలా ఓషన్ దగ్గరికి రావడం, మళ్ళీ ఇది హై ప్రెషర్ క్రియేట్ అవ్వడం, మళ్ళీ క్లౌడ్స్గా ఫామ్ అవ్వడం, ఈ ప్రొసీజర్ అంతటినే కలిపే కాబట్టి దీన్ని హైడ్రోలాజికల్ సైక్లిక్ ప్రాసెస్ అంటారన్నమాట. సో ఇక్కడ ఇది, సో ఇక్కడ జరిగే ప్రొసీజర్లో సో ఎవాపరేషన్ నుంచి ఎవాపరేషన్ ఫ్రమ్ ది ఓషన్స్ అంటున్నాడు. సో ఇలా క్లౌడ్స్ ఫామ్ అవడం, క్లౌడ్స్ ఇది అక్కడి నుంచి మనకి రెయిన్ఫాల్ రావడం, రెయిన్ఫాల్ నుంచి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కానీ లేదంటే ఇది ఇన్ఫిల్ట్రేషన్ ప్రొసీజర్ జరగడం కానీ రన్ ఆఫ్ జరగడం కానీ, ఇన్ఫిల్ట్రేషన్ జరగడం, రన్ ఆఫ్ అవ్వడం, ఆ రన్ ఆఫ్ నుంచి కాలువలకు రావడం, కాలువల్లో నుంచి మళ్ళీ ఇది ప్రొసీజర్ రన్ ఆఫ్ మళ్ళీ జరగడం. సో అది జరిగింది మళ్ళీ ఏమవుతుందంటే మనకి ఇది సముద్రంలో కలవడం, మళ్ళీ సైక్లిక్ ప్రాసెస్ అని స్టార్ట్ అవుతుంది. సో ఇలా జరిగే ప్రొసీజర్ని హైడ్రోలాజికల్ సైకిల్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. సో కామెంట్ పెడితే కామెంట్ సెక్షన్, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.